श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीमहागणाधिपतये नमः श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ श्रीहनुमते नमः आञ्जनेयं महावीरं ब्रह्माविष्णुशिवात्मिकं बालार्कसदृशाकारम् రామదూతం నమామ్యహం బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయమ్యం హనుమత్స్మరణాత్ హనుమత్స్మరణాద్భే ఆంజనేయస్వామిని స్మరించటం వల్ల ఆ స్వామిని ప్రార్థన చేయటం వల్ల మంచి బుద్ధిబలం యశస్సు ధైర్యం నిర్భయత్వం మంచి ఆరోగ్యం వాక్పటుత్వం ఇవన్నీ కూడా లభిస్తాయి అందుకే మన తెలుగు వాళ్ళ ఇళ్లల్లో తప్పనిసరిగా ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది ఆంజనేయ స్వామి గుడి లేనటువంటి గ్రామం లేదు ఆంజనేయ స్వామి యొక్క పేరు లేని కుటుంబం లేదంటే ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు అందుకే మన వాళ్ళు చిన్నపిల్లలకి ఆంజనేయ దండకం నేర్పిస్తారు కష్ట సమయాల్లో భయం ఆవరించినప్పుడు ఆంజనేయస్వామి దండకం చదువుకుంటే ధైర్యం వచ్చి అంతా కూడా ఆనందంగా ఉంటుంది మరి ఆంజనేయ స్వామి దండకం చదివితే ఇవన్నీ ఎలా లభిస్తాయి ఆరోగ్యం ఎలా వస్తుంది బుద్ధి ఎలా వస్తుంది నిర్భయత్వం ఎలా ఉంటుంది వాక్పటుత్వం ఎలా వస్తుంది ఇవన్నీ కూడా మన పిల్లలకి నేర్పించాలి ఆంజనేయ స్వామిని పూజించటం స్వామిని ప్రార్థించటం ఆంజనేయ స్వామి యొక్క దండకం చదవటం అంటే ఆయనలాగా జీవించాలి ఆంజనేయ స్వామిలాగా ఆలోచన చేయాలి స్వామిలాగా మాట్లాడాలి ఆంజనేయ స్వామిలాగా స్వామి భక్తి పరాయణుడు అవ్వాలి ఇలా ఆంజనేయ స్వామిలాగా మనం జీవిస్తే తప్పనిసరిగా ఇవన్నీ కూడా లభిస్తాయి మన పిల్లలకి ఆ విషయాలన్నీ కూడా చక్కగా చెప్పాలి వివిధ సమయాల్లో ఆంజనేయ స్వామి ఏం చేశాడు ఎలా మాట్లాడాడు స్వామి కార్యాన్ని ఎలా విజయవంతంగా నెరవేర్చాడు ఎవరెవరితో విరోధంగా యుద్ధం చేశాడు ఎవరితో స్నేహం చేశాడు ఇవన్నీ కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడు మన పిల్లలందరూ కూడా చక్కగా ఆంజనేయస్వామి దండకాన్ని నేర్చుకొని జీవితంలో విజయాన్ని సాధిస్తారు ఒక వ్యక్తిత్వ వికాసానికి ఒక అద్భుతమైనటువంటి జీవితానికి ఆంజనేయస్వామి చక్కటి ఉదాహరణ సముద్రాన్ని దాటేటప్పుడు ఆయన ఎంతో ధైర్యంగా ఏకాగ్ర చిత్తంగా దీక్షతో జీవన కార్యాలు నెరవేర్చాడు చక్కగా మాట్లాడటం నేర్చుకోవాలి ఈ రోజుల్లో అందరం కూడా ఆలోచిస్తూ ఉన్నాం బాగా మాట్లాడాల్సినటువంటి శక్తి మొదటిసారిగా ఆంజనేయస్వామిని రామచంద్రుడు చూసినప్పుడు నా ఋగ్వేద వినీతస్య నా యజుర్వేద నా సామవేద విదుష శక్యమేవం ప్రభాషితం ఎంత చక్కగా మాట్లాడాడు ఆంజనేయస్వామి అనుకున్నాడు అట్లాగే సీతమ్మని కలిసినప్పుడు కూడా సీతమ్మ వృష్టిం ప్రాప్య వసుంధరా అనుకుంది ఎంత హాయిగా మాట్లాడావు ఆంజనేయ అన్నది ఆ స్వామి ఇలాగా మంచి ఆరోగ్యం మంచి జీవన విధానం నిస్వార్థమైనటువంటి ప్రేమ దైవభక్తి చక్కగా మాట్లాడటం నేర్చుకుంటే నిజంగానే ఆంజనేయ స్మరణ వల్ల బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటు త్వంచ హనుమత్ స్మరణాద్భవే అందుకే ఆంజనేయస్వామి దండకం చదువుదాం మన పిల్లలందరికీ ఆంజనేయస్వామి దండకం నేర్పిద్దాం ఆంజనేయుడిలాగా జీవిద్దాం ప్రపంచంలో మన తెలుగు వాళ్ళ ఇళ్ళల్లో అందరం కూర్చొని ఆ ఆంజనేయస్వామి దండకాన్ని పాడుకుందాం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రూపం భజే బ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబు సాయంత్రము నామ సంకీర్తనల్జేసి నీ వర్ణించి నీ మీద దండకం బక్కటింజేయ నీ మూర్తిగా గాంచి నీ సుందరం బించి నీ దాసుండనై రామభక్తుండనై నిన్ను నే కొల్చెదన్ నీ వేడుకల్ చేసితే నా మురాలించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భాన్వయాదేవ

లంకిణిం చంపి ఆ లంకకంగాల్చి భూమిజంజూసి ఆనందముప్పంగా ఆ ఉంగరంభిచ్చి ఆ రత్నముందెచ్చి శ్రీరాముకునిచ్చి సంతుష్టినుంజేసి సుగ్రీవునిన్ గూడి ఆ సేతువుందాటి పెన్మూకలై దైత్యులంద్రుంచగా రావణుండంత కాలాగ్ని రుద్రుండుగా వచ్చి బ్రహ్మాండమైనట్టి ఆ శక్తి నిన్వయిచి యా లక్ష్మణున్మూర్ఛనందించగా అప్పుడే పోయి నిచ్చి ప్రాణంబు రక్షింపగా కుంభకర్ణాదుల్ వీరులంబోర శ్రీరామ బాణగ్నితో వారందరిన్ రావణున్ రావణుంజంపగా అంతలోకంబులానందమయయుండ అవ్వేళలన్ విభీషణున్ వేడుకందోడుకన్వచ్చి పట్టాభిషేకంబు సంరంభమై సీతామహాదేవి నిందెచ్చి శ్రీరాముకునిచ్చి అంత అయోధ్యపురింజొచ్చి పట్టాభిషేకంబు సంరంభమై ఉన్న నీకన్న నాకెవ్వరున్ కూర్మిలేరం చు మన్నించి భక్తి ప్రశస్తంబుగా నిన్ను సేవించి నీనామ సంకీర్తనల్ చేసినన్ పాయునే భయముల్ తీరవే భాగ్యముల్ భాగ్యముల్గల్గు వే సామ్రాజ్యముల్గల్గు వానరాకారో భక్తమందార యో పుణ్యసంచార యోధీర నీవే సమస్తంబుగా నొప్పి యాతారక బ్రహ్మ మంత్రంబు పఠించుచును స్థిరముగన్ వజ్రదేహంబు నుందాల్చి నీ దివ్య నామంబు దివ్యనామంబు నాజిహ్వయందుండి త్రైలోక్యసంచారి వై రామనామాంకిత ధ్యాని వై బ్రహ్మతేజంబునన్ వెల్గూనో రౌద్ర నిజ్వాల కల్లోల హావీర హనుమంత ఓంకార హ్రీంకార భూత ప్రేతంబులన్ పెన్ పిశాచంబులన్ భూతప్రేతంబులన్ పెన్పిశాచంబులన్ శాకి ఢాకినీత్యాదులన్ గాలిదెయ్యంబులన్ నీవాలంబున జుట్టి నేలంబడంగుట్టి నీముష్టిఘాతంబులన్ బాహుదండంబులన్ రోమఖండంబులంద్రుంచి కాళాగ్ని రుద్రుండవై నీవు బ్రహ్మ ప్రభాభాసింబైన నీదివ్యతేజంబు నుంజూపి రారా నాముద్దు దృష్టి వీక్షించి నన్నేలు నా స్వామి ఓ ఆంజనేయా నమస్తే సదా బ్రహ్మచారి నమస్తే వాయుపుత్ర నమస్తే నమస్తే నమ నమస్తే సదా బ్రహ్మచారి నమస్తే వాయుపుత్ర నమస్తే 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 నమ నమస్తే సదా బ్రహ్మచారి నమస్తే వాయుపుత్ర నమస్తే నమస్తే నమ శ్రీ వారి దండకాన్ని మన తెలుగు వాళ్ళంతా కూడా చక్కగా కుటుంబంలో నిత్యము కూడా ప్రార్థన చేయటం పిల్లలందరికీ కూడా ఆంజనేయస్వామి దండకాన్ని నేర్పించినట్టయితే దానిలో ఉన్నటువంటి విషయం వాళ్ళ యొక్క హృదయాల్లో చేరి ఒక అద్భుతమైనటువంటి జీవనానికి పునాది పడుతుంది ఒక ఆనందమైనటువంటి జీవితం గడపడానికి అవకాశం కలుగుతుంది